జబర్దస్త్ షో అంటే గుర్తొచ్చే పేర్లలో నాగబాబు ఒకరు. నటుడిగా నిర్మాతగా ఏళ్ల తరబడి పరిశ్రమలో ఉన్నారని గుర్తింపు ఆయనకు ఈ జబర్దస్త్ తెచ్చిపెట్టింది. జబర్దస్త్ జడ్జిగా నవ్వుల బాబుగా ఫేమస్ అయ్యారు నాగబాబు. అయితే ఓ విషయంలో ఆయనకు అవమానం జరిగినట్లుగా తెలుస్తోంది. రోజా కంటే ఆయన్ని తక్కువ చేసి చూశారనిపిస్తుంది. జబర్దస్త్ షోపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ రీత్యా టీమ్ లీడర్స్, కంటెస్టెంట్స్, జడ్జెస్, రెమ్యునరేషన్ ఎంత, ఎపిసోడ్కి వారు ఎంత సంపాదిస్తారనే ఆసక్తి ఎప్పటి నుండో ఉంది. ముఖ్యంగా జబర్దస్త్ జడ్జెస్గా ఏళ్ల తరబడి చేసిన రోజా నాగబాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకోవాలని అనేక మంది అనుకుంటున్నారు. తాజాగా దీనికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటపడింది. జబర్దస్త్ షో ప్రారంభంలో మేనేజర్గా చేసిన ఏడుకొండలు ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొనడంతో పాటు ఎవరికీ తెలియని కొన్ని కీలక విషయాలు బయటపెట్టారు. కిరాకార్పి మల్లెమాల సంస్థను ఉద్దేశిస్తూ తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో వాటిని ఖండించేందుకు ఏడుకొండలు కోరి మరీ ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. కిరాకార్పి చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చేశాడు. మొదట్లో రోలింగ్ రఘు, ధనాధన్ ధన్రాజ్, చెమ్మక్ చంద్ర, చలాకీ చంటి, టిల్లు వేణు, రాకెట్ రాఘవులతో జబర్దస్త్ షో ప్రారంభమైంది. వాళ్లకు ఎపిసోడ్కి ఇంత ఇస్తామని ఒప్పందం చేసుకున్నాం. ఆ అమౌంట్ వాళ్లకు నచ్చి జబర్దస్త్లో స్కిట్స్ చేయడం ప్రారంభించారు. అయితే కొన్ని ఎపిసోడ్స్ తర్వాత రెమ్యునరేషన్ పెంచాలన్నారు. కుదరదని చెప్పడం జరిగింది. వాళ్ల టీమ్స్లో చేస్తున్న సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులను ఓంకార్ వేరే ఛానల్కి తీసుకెళ్లాలని చూశారు. ఈ విషయం తెలిసి నేను వాళ్లతో మాట్లాడాను. 13 ఎపిసోడ్స్ తర్వాత మీకు టీమ్ లీడర్స్గా అవకాశం ఇస్తాను, వెళ్ళొద్దని చెప్పాను. అలా నన్ను నమ్మి జబర్దస్త్లో వాళ్లు కొనసాగారు. తరువాత మంచి పాపులారిటీ తెచ్చుకున్నారని ఏడుకొండలు తెలియజేశారు. ఇక జబర్దస్త్ జడ్జెస్గా రోజా నాగబాబు ప్రారంభం నుండే ఉన్నారు. 2019లో నాగబాబు, ఇటీవల రోజా ఈ షోని వీడడం జరిగింది. కాగా రోజా కంటే నాగబాబు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారని అందరూ భావించారు. అది నిజం కాదని మాజీ మేనేజర్ ఏడుకొండలు వెల్లడించారు. రోజా ఒకప్పుడు స్టార్ హీరోయిన్, నాగబాబు మాత్రం కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఈ కారణంగా రోజాకు నాగబాబు కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చాం. ఒప్పందం చేసుకునేటప్పుడు ఈ విషయాలు వాళ్లకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పాం. వాళ్ల ఇమేజ్ ఆధారంగా రెమ్యునరేషన్ ఫిక్స్ చేసినట్టుగా ఏడుకొండలు వివరించారు. అప్పటి ఆర్థిక పరిస్థితుల రీత్యా నాగబాబు కాదనలేకపోయారు. తన తోటి జడ్జి కంటే తక్కువ ఇస్తున్నారనే అసహనం మాత్రం ఆయనలో గూడు కట్టుకొని ఉంది. కొడుకు వరుణ్ హీరోగా ఎదిగాక ఆర్థికంగా నిలదొక్కున్నాక నాగబాబు జబర్దస్త్పై ఆరోపణలు చేసి బయటికి వచ్చేశారు. 2010లో విడుదలైన ఆరెంజ్ మూవీ కారణంగా నిర్మాతగా ఉన్న నాగబాబు పూర్తిగా మునిగిపోయాడు.